మంగవీటి మోహన్ రంగ గారి 32వ వర్ధంతి సందర్భంగా గ్రామంలో ఉన్నటువంటి యువకులు పెద్దలు రంగా గారి అభిమానులు ఈ రోజున ఆయనకు ఘనమైనటువంటి నివాళులర్పిస్తూ ఆయన ఒక కార్మిక నాయకుడిగా ఎదిగి అంచెలంచెలుగా ఒక శాసన సభ్యుడిగా ప్రజలు ఎన్నుకొని సుదీర్ఘమైనటువంటి ఆయన రాజకీయ జీవితంలో ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం ఆయన్ను అనేక రకాలుగా హింసి చూస్తే మౌనంగా దీక్ష చేస్తున్నటువంటి వంగవీటి మోహన్ రంగ గారిని హత్య చేసినటువంటి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం రంగా గారిని హత్య చేయగలిగింది కానీ రంగా గారి ఆశయాలను హత్య చేయలేదు. ఒక రంగా గారిని చంపారు కానీ అనేక మంది రంగా గారులు ఈ ఆంధ్రప్రదేశ్లో పుట్టుకొచ్చారు. ఈరోజు రంగా గారి ఆశయాలతో రాష్ట్రంలో ఉన్నటువంటి రంగా గారి అభిమానులు వంగవీటి మోహన్ రంగా గారి లాగానే సమాజానికి సేవ చేస్తూ ఆయన ఆశయాలు స్ఫూర్తిగా పనిచేస్తూ ఆయన ఆయన ఒక కులం కాదు, అన్ని కుల మత వర్గాలు అందరూ కూడా ఆయనకు తోడుగా నీడగా ఉండేవాళ్ళు. ఆయన చుట్టూ కూడా అన్ని సామాజిక వర్గాల స్నేహ సంబంధాలు ఉండేవి, అందరూ కూడా ఆయన్ని ప్రేమించేవాళ్ళు. ఆయన ఒక కులం వాడు కాదు. అందుకే ఆయనకు 32వ వర్ధంతి సందర్భంగా కూడా ఈనాటి యువతకు ఆయన ఎవరో తెలియకపోయినా 10, 15, 20 సంవత్సరాల యువకులు కూడా రంగా గారంటే అనేక ఎంతో ప్రేమతో వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాల దగ్గరకు వచ్చి వర్ధంతి కార్యక్రమాలు జయంతి కార్యక్రమాలు చేస్తున్నారంటే ఆయనంటే ఎంత ప్రేమో, ఆయన ప్రజలు చేసినటువంటి నిస్వార్థమైనటువంటి సేవలకు అలాంటి నాయకుడు లేకపోయాడని అనేక బాధపడుతున్నారు ఈరోజు యువకులంతా కూడా. అయినప్పటికీ ఈరోజు ఆయన స్ఫూర్తిగా తీసుకుని సమాజంలో అన్ని వర్గాలకు సేవలు అందించేటువంటి కార్యక్రమాలు చేయాలని రంగా గారి అభిమానులందరికీ కూడా ఒక శాసనసభ్యుడిగా ఆయన అభిమానిగా నేను మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ, పేదల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగ, నిరుపేదల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగ, కార్మికుల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగ, దర్శకుల ఆశా జ్యోతి వంగవీటి మోహన రంగ, నాటి నేటి యువతకు ఆశయాలకు స్ఫూర్తి వంగవీటి మోహన రంగ, జోహార్ వంగవీటి మోహన రంగ.